ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ సహాయ కేంద్రాన్ని డాక్టర్ ఎం మురళీధర్రావు మెడికల్ సూపరింటెండెంట్ సిఐలు అనిల్ కుమార్ ఉపేంద్రలతో కలిసి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు సహాయం అందించేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పోలీస్ సహాయ కేంద్రాన్ని డాక్టర్ ఎం మురళీధర్రావు సిఐలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఆందోళనతో ఆసుపత్రికి వచ్చే కోవిడ్ బాధితులకు వారి సహాయకులకు ఆసుపత్రిలో లభించే వైద్య సౌకర్యాలు ఇతర సేవల గురించి సమాచారం ఇవ్వడానికి జిల్లా ఆసుపత్రిలో పోలీస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు కోవిడ్ గురించి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడంపైనే శ్రద్ధ ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ రూరల్ ఎస్సీఐలు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ పరశురామ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సకాలంలో హాస్పిటల్ రాక ట్రీట్మెంట్ డిలే అయ్యి చనిపోతున్నారు కొంతమంది కూడా. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ తరఫున ఎస్పీ గారు చొరవ తీసుకొని వారి సిబ్బందిని పోలీస్ వాళ్ళని మన హాస్పిటల్లో నియమించి తద్వారా పేషెంట్స్ ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి మనధైర్యం కల్పిస్తూ వాళ్ళకి లభించే సౌకర్యాలు ట్రీట్మెంట్ పరంగా అన్ని వాళ్ళకి విశీకరించి ఇక్కడ జరిగే టెస్ట్లు కావచ్చు, ఇక్కడ ఇచ్చే వ్యాక్సినేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్న బెడ్స్ ఎంతో ఎన్నున్నాయి, ఐసీయూలు ఎంత ఉన్నాయి, జనరల్ వార్డ్స్ ఎంత ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్స్ ఎంత ఉన్నాయి, ఇది సమాచారము ప్లస్ పేషెంట్కి సంబంధించిన మందులు ఎక్కడ లభిస్తాయి, ఇటువంటి సమగ్ర సమాచారాన్ని వాళ్ళకి అందించి వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని కల్పించి పేషెంట్స్ ఎవరు సీరియస్ కాకుండా కాపాడడానికి తన వంతు సహకరిస్తున్న ఎస్పీ గారికి మరియు పోలీస్ సిబ్బందికి ఇన్స్పెక్టర్స్ అందరికీ నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటున్నాను.